హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చాలా చిన్న సింపుల్ వీడియో, బట్ చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇడ్లీ పాత్ర లేకుండా సింపుల్గా ఈ ప్లేట్లో ఎలా ఇడ్లీ పెట్టుకోవాలనేది చూపిస్తాను. ప్లేట్లో పెట్టుకోవడం వల్ల ఏమంటే, నేను మెయిన్ ఎందుకు పెడతానంటే ఇడ్లీ పాత్ర అంటే అవన్నీ వాష్ చేయడం చాలా తలనొప్పిగా ఉంటుంది మొత్తం అన్నీనా. సో అవి తొందరగా వదలవు కూడానా అది డ్రై అయిపోతే. సో అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం ప్లేట్లో పెట్టడానికే ప్రిఫర్ చేస్తానండి వీడియోలో చూపించినట్టు. సో నేను ఇడ్లీ పిండి అయితే ఏముందో అది ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను, స్టీమ్ చేయడమే కాబట్టి. సో ఇట్లా ప్లేట్లో వేసుకుంటున్నాను, కొంచెం ప్లేట్ పై వరకు వేయకుండా గ్యాప్ ఉంచేటట్టు వేసుకొని మనం ఒక కళాయి లేదంటే పెద్ద బౌల్లో వాటర్ వేసి ఏదైనా స్టాండ్ పెట్టి దాన్ని ప్లేస్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా నేను పెట్టుకున్నాను. నేను ఒక కళాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టానండి. సో అందులో నేను ఈ కంచెం పెడతానన్నమాట చిన్న ప్లేటు. సో దీన్ని మంచిగా కవర్ అయ్యేటట్టు ఏదైనా ప్లేటు, మంచిగా సెట్ అయ్యే ప్లేట్ ఏదైనా మూత పెట్టేసేయాలి. సో ఇట్లా చేయటం వల్ల ఏమంటే, ఇడ్లీ పాత్ర లేకపోయినా మనకి ఇలా పెట్టుకోవడం బెనిఫిట్ అవుతుంది, లేదంటే ఇడ్లీ పాత్ర క్లీన్ చేయడం కష్టం అండి ఆ ప్లేట్లు అవినా. సో ఇట్లా పెట్టుకుంటే ఏమంటే ఒక్క ప్లేట్తోనే పోతుంది క్లీన్ చేయడానికి, ఇంకా బాగా వస్తాయి కూడా. మనం ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇడ్లీ. చాలా మెత్తగా వస్తాయి, బాగుంటాయండి. నేను ఇక్కడ చాక్తో చుట్టూ తీస్తాను. ఇలా తీసి మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. డైమండ్ కావాలంటే డైమండ్ స్క్వేరు ఇట్లా ఈ టైప్లో ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో చాలా ఈజీగా అయిపోతుంది మనకి, పెట్టడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. సో చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో సింపుల్గా. మనకి తొందరగా టైం టేకింగ్ లేకుండా తొందరగా అయిపోవాలి అనుకుంటే, క్లీనింగ్ కూడా ఈజీగా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయలేదంటే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో అన్నీనా. మనం ఇప్పుడు ఈ ప్లేట్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, అదే ఇడ్లీ పాత్ర అయితే అవన్నీ క్లీన్ చేయాలండి. సో ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది, మనం పెట్టుకోవడానికి క్లీనింగ్కి అన్నింటికి మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో చూసారు కదా, ఇట్లా మనం సర్వ్ చేసేసుకోవడమే చట్నీతో. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.